డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా కాంగ్రెస్ గెలుస్తుంది కేసీఆర్ గారు ఇండ్లు కట్టిస్తాను ఇండ్లు కట్టేయలే అది ఒకటి బెస్తవాళ్ళకు సేప పిల్లలు ఇస్తానది అరవై వేలు ఇచ్చేది మూడే వేలు ఇచ్చింది రాసుకొని వేయింది మళ్ళీ ఏది పెట్టిండు దాన్ని ఏ రకం పెట్టిండు రుణమాపి ఎట్లా అంటే మొదలట ఏదో సంవత్సరం నాకు రాదు ఆ భాష ఏదో సంవత్సరం పెట్టిందట ఆ సంవత్సరం తీసుకున్నాకే మా పది సంవత్సరం లేదట అంటే పెద్ద కొడుకు మాపీ అయితే చిన్న కొడుకు అన్న శాస్త్రం ఇది మొదలు పుట్టినందే ఇల్లు మొదలు పుట్టినానికే మాపేట అట వెనుకోనికి లేదు కాంగ్రెస్ వస్తే వెనక ముందు లేదు రెండు లక్షలు మా ఫస్ట్ ఎక్కంగానే ఆడు వెనక ఉట్టిన్రు ఈడు ముంగట ఉట్టిండు లేదు ఆడు పుట్టని ఈడు పుట్టని తీసుకున్నాడా నిన్న తీసుకుని ఇలా తెలంగా తెలంగాణలో కాంగ్రెస్ పాములకు రాగానే వెంటనే నిన్న తీసుకున్న ఈ యొక్క రాగానే మాపే కాంగ్రెస్ మీద మాకు అందరికీ అభిమానం ఉంది మేము కాంగ్రెస్కి ఓటేస్తాం ఎందుకంటే మేము నాకు ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఈ పెంకటి ఉంటున్నాం ఈ పెంకటిలో అప్పుడు ఇందిరామ కట్టించింది వీళ్ళు కట్టించింది ఏం లేదు పెద్దది ఏమన్నట్టు ఏమన్నాడు అల్లుడా అత్తాడు కొడుకు అత్త ఉంటాడు అందుచేత కాంగ్రెస్కి ఓటేస్తాము చేయి గుర్తు లాస్ట్కి చేయి గుర్తు చేయి గుర్తుకేస్తాం నా పేరు రాజేశ్వర్ గౌడ్ అండి తెలంగాణలో అయితే ఇప్పుడైతే గాలి మాత్రం కాంగ్రెస్ భవనాలు ఉన్నాయి ఆరు గ్యారంటీలు పెట్టిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చారంటే మాకు నమ్మకం గ్యారంటీ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని మాత్రం కోరుకుంటున్నాం ఎందుకంటే అన్ని పథకాలు అమలు అవుతాయి వాళ్ళు ఇచ్చిన మాట తప్పరు రెండు లక్షల రుణమాఫీ కానీ మన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు స్టూడెంట్లకు ఉద్యోగులు ఉద్యోగాలు నిరుపేదలు నిరు నిరుద్యోగులకు అమలు చేస్తారు కంపల్సరీ గ్యారంటీ ఉన్నది నాకు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మాత్రం మాట్లాడిన మాటల మీద కట్టుబడి ఉంటారు ప్రజలు నా మట్టుకైతే మా గీతా కార్మికులు అందరం కాంగ్రెస్కే ఓటు కాబట్టి మేము కాంగ్రెస్కే కట్టుబడి ఉంటాం కాంగ్రెస్కే ఓటెత్తం ఖచ్చితంగా నా పేరు శంకర్ అయితే ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ అనేది సరిగ్గా అమలు కాలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరా ఇందిరాగాంధీ మన ఇండ్లు ఇచ్చింది అప్పుడు ఏంటంటే మినిమం ఒక రెండు లక్షల దాకా అమౌంట్ ఇచ్చింది కాకుండా ఇప్పుడు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అని అంటారు దాదాపు ఎవరికి రా రాకపోవడంతో పాటు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు డుల్ రూపాయలు పేరు చెప్పుకోవడానికే వీలైతుంది తప్ప కానీ ఎవరికీ అమలు అవుతలేదు ఏంటంటే అప్పుడు ఇందిరా పథకం ఉన్నప్పుడు ఏంటంటే అందరికీ దాదాపు మధ్యతరగతి అంటే పేదరికం నుంచి మధ్యతరగతి ఉన్న జనానికి కూడా మామూలుగా ఇంద్ర ఇందిరాగాంధీ ఇల్లు పొందిరు చాలా వరకు కాబట్టి నేను కాంగ్రెస్ వస్తా అని అనుకుంటున్నాను నా పేరు సాదిక్ పాషా ఈసారి కాంగ్రెస్ కంపల్సరీ వస్తుందని కోరుకుంటున్నాను దేని గురించి అంటే ఇంతకు ముందు ఆంధ్రలో పాలన ఉండే తెలంగాణ రాకముందు కుటుంబ సభ్యుల పాలనతో కుటుంబం కుటుంబం వాళ్ళు బాగుపడుతున్నారు కాబట్టి ఎలాంటి ప్రయోగం తెలంగాణకు లేదు డబుల్ బెడ్రూమ్లు అన్నారు ముస్లింలకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇంకా ఎన్నో హామీలు ఇచ్చేడు అదే ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి వేదోళ్లకు ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా సాయం చేసిండ్రు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాం నా పేరు శ్రీనివాసు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తుంది అనుకుంటున్నా అంటే ఎందుకంటున్నా అంటే తెలంగాణ రాకముందు వేరే ఉండే ఎందుకు వచ్చింది తెలంగాణ అంటే నీళ్లు నియమ నియమ వస్తుంది ఇప్పుడు తెలంగాణ రా కోసం ఎంతోమంది నిరుద్యోగ యువత కొట్టాడు చనిపోయారు వాళ్ళ ఆత్మ బలిదానం చేశారు ఇప్పుడు వచ్చినా కూడా ఉద్యోగాలు ఎవరికి వస్తలేవు దయచేసి యువత ఆలోచించండి మనకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు అయింది ఎందుకు అందుకే మార్పు కోరుకుంటుంది దయచేసి గమనించండి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు ఉద్యోగాలు వస్తాయి జాబ్ క్యాలెండర్ వస్తాయని నేను అనుకుంటున్నాను నా పేరు లహరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలవాలని కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా నా ఓటు కాంగ్రెస్కే వేస్తానని కోరుకుంటున్నాను మా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీనే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను పేరు లింగయ్య యాదవ్ మేము తెలంగాణ వస్తే బాగుపడతామన్న ఆలోచన కొద్దీ తెలంగాణ ప్రభుత్వానికి తప్ప వేరే ఏ పార్టీకి నేను ఓటేయలే ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటుండ్రు కాంగ్రెస్ పార్టీ గెలిచే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి నా పేరు రాజన్న ఇంతకుముందు తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణ బాగుపడతామని సంబరం బాగుంది కానీ అటువంటివన్నీ ఏం జరగలేవు మనకేం అభివృద్ధి ఏం జరగలేదు పార్టీ మార్చాలనే ఉద్దేశం ఉంది జనం దగ్గర కూడా అందరికి ఇప్పుడు అవగాహన అనేది కలిగింది మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి మాకు పార్టీ మార్చుకుందామని చెప్పి అనుకుంటున్నాం చేతు గుర్తుని గెలిపించుకుందామని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని అనుకుంటున్నాం నా పేరు తిరుపతి అన్న ఉన్న పార్టీ ఎన్ని సంవత్సరాలు పాటించారు అది గట్ల గట్లే ఉన్నది ప్రజలల్లో ఉన్నదంటే కాంగ్రెస్ అనుకుంటున్నాం కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నాం కాంగ్రెస్ వస్తే కొంచెం పథకాలు మంచిగా ఉంటాయి మాది కొట్టి మాకే ఇస్తున్నారు ప్రతి ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది నూనె పెరిగింది నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి పెరిగింది ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ దాదాపు వస్తాం చే గుర్త వస్తే బెటర్ అనుకుంటున్నా ఐఎమ్ సో హ్యాపీ సార్ ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో ఫామ్ అవుతుంది ఖచ్చితంగా ఇది నేను చెప్పగలుగుతున్నా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా ఐదు లక్షలు ఇస్తుంది జాగ లేకుండా జాగిస్తుంది ఇది మాత్రం కన్ఫామ్ మేము కాంగ్రెస్ నమ్ముతాం సార్ అప్పుడు అరవై అరవై సంవత్సరాలు ఎట్లా చేసిందో ఇప్పుడు కూడా అట్నే మళ్ళా ఇప్పుడు ఒక్కసారి వచ్చిందా మళ్ళీ అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ఎడు పోదు పక్కా చెప్తున్నా నా పేరు రవీందర్ ఇప్పుడు మేము కంప్లీట్ గా మేము అనుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని మేము పట్టం కట్టినాం కష్టపడి మేము మాకు మేము బతికే టైం వచ్చింది అందుకే మాకు చేతి గుర్తు వస్తనే కాంగ్రెస్ పార్టీ అత్తనే ఖచ్చితంగా మా భక్తులు మా బా మా భవిష్యత్తులు బాగుపడతాయని కోరుకుంటున్నాం నా పేరు అక్షయ్ కాంగ్రెస్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా తెలంగాణలో జర జాబ్స్ కానీ అవి కానీ జర డెవలప్మెంట్ కానీ లేదు అందుకే నా నా ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ వస్తే మంచిదని నేను అనుకుంటున్నా కాబట్టి మాకు కాంగ్రెస్ వస్తే జర బాగా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం నా పేరు అంజలి చాలా ఏండ్ల నుంచి చూస్తున్నారు కాబట్టి మాకైతే కాంగ్రెస్ పార్టీయే చాలా అభిమానం ఫస్ట్ నుంచి మేము కూడా ఇప్పుడు అదే గెలవాలి అని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అని ఈ ఇప్పుడు పెట్టిండ్రు అందులో మహిళలకు చాలా ఉపయోగపడేటివి చాలా ఉన్నవి మెయిన్ ఏంటి అంటే మనకు గ్యాస్ దాని గురించి అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంత ఉందంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దానికి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక గృహిణిగా నేను అర్థం చేసుకు మాకు వన్ మంతే వస్తుంది అంటే అంతకుముందు ఫోర్ హండ్రెడ్ ఉండేది ఈరోజు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయింది అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు అదే కానీ పిల్లల కాలేజు ఫీజెస్ ఫీజు రియంబర్మెంట్స్ కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆరు ఏవైతే పెట్టినరో అందులో చాలా ఈసారి ఉపయోగపడేవి ఉన్నాయి కాబట్టి అవి మనం అందరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అవి ఉపయోగించుకోవాలి అని ఇక్కడ వాళ్ళైతే చాలామంది వెములవాడ ప్రజలు కూడా చాలా అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం అన్న శ్రీకాంత్ అన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఎందుకంటే నిరుద్యోగులకు మన కేసీఆర్ ఏం చెప్పిండంటే మూడు వేల పదహారు రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పిండు ఇప్పటివరకు ఎవరికి కూడా రాలేదన్న నిరుద్యోగులు బాగా నిరుత్సాహములు ఉన్నారు వాళ్ళు బుద్ధి చెప్పాలని కూడా సిద్ధంగా ఉన్నారు అన్న కేసీఆర్కు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు లక్షలు రెండు లక్షల రూపాయలు రుణ రుణమాఫీ కాంగ్రెస్ ఇస్తా ఉంటుందన్న ఈ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు ఇప్పటివరకు ఏ రైతు కూడియలేడన్న నేను కూడా అందులో బాధ్యున్నాయి నాకు ఒక మూడు ఎకరాల పట్ట ఉంది మా నాన్న ఇచ్చిండు నేను కూడా లోన్ తీసుకున్నా ఇప్పటివరకు నాకు లక్ష రూపాయలు రుణాపి రాలేదన్న ఎందుకు వేస్తారన్న కేసీఆర్ కోర్టు అసలు ఎవ్వరు కూడా వేయాలని కూడా ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్న ఇంకోటి ఏంటంటే నిరుద్రోహులకు రెండు లక్షల ఉద్యోగాలు మంచి కాన్సెప్ట్ ఇస్తుండన్న అందుకోసమే మేము అందరం ఫిక్స్ అయి చూస్తున్నామన్నా యూత్ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్కి వేయాలని ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే నాకు కొద్దిగా ఫ్రెండ్స్ ఉంటారు కన్నా ఎక్కడ అదే డిస్కషన్ నడుస్తుంది ఎందుకంటే సార్ కాంగ్రెస్కి ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయనే ఒక ఆలోచనలు ఉన్నారన్న కాబట్టి సరే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుకు ఓటేందుకు యువత కానీ రైతులు కానీ సిద్ధంగా ఉన్నారన్న